పాపము అంచెలంచెలుగా పెరుగుతా ఉంది. ఆ పాపము ఆకాశము అంటినంతగా పెరుగుతా ఉంది. ఆ దేశంలో చూసినట్లయితే దేవునికి విరోధమైన కార్యాలు జరుగుతూ ఉన్నాయి. ఆ పట్టణంలో దేవునికి విరోధమైన పాపాలు చేస్తూ ఉన్నారు. అందుకే చెప్పండి, నినవే పట్టణము దేవుని దృష్టిలో పాపం పెరిగి ఓ ఘోరమైన నాశనానికి సిద్ధపడుతుంది. హల్లెలూయా. ఒక పట్టణంలో సంభవించిన ఆ ఘోరమైన అన్యాయపు ఆలోచనలు, అన్యాయపు మాటలు, అన్యాయపు క్రియలు, అన్యాయపు కుక్కోలుగా ఆ ప్రాంతంలో విస్తరించబడతా ఉంది. ఘోరమైన విచారం, మోసం, దగ దౌర్జన్యము, ఇంకా ఘోరమైన పాపము ఆ ప్రాంతంలో జరుగుతూ ఉంటే దేవుడు దాన్ని చూసినప్పుడు దాన్ని నాశనం చేద్దామని దేవుడు అనుకున్నాడు. అలాంటప్పుడు ఈరోజు వాస్తవంగా కొన్ని మనం చేసే తొందరపాట్ల వలన, మనం చేసే ఆ పాపాల వలన, మనం చేసే అజ్ఞానం వలన, మనం చేసే తొందరపాటు వలన, మనము చిన్నపాటి విషయంలోనే కొంచెంలో గలిబిలైపోయి చివరికి ఆశీర్వాదాలు మనం పొందుకోలేము. కొన్ని పాపాలు రోగములు బట్టి వస్తూ ఉన్నాయి, కొన్ని సమస్యలు ఆ పాపమును బట్టి వస్తూ ఉన్నాయి, కొన్ని నానా రకమైన అసమాధానమైన క్రియలు పాపమును బట్టి వస్తూ ఉన్నాయి, మరికొన్ని అజ్ఞానముల వస్తూ ఉన్నాయి, నానా రకాలుగా మానవ జీవితంలో సంభవిస్తూ ఉన్నాయి. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు గమనించండి, వాస్తవంగా మరి రాజుకు తెలిసింది నినవే పట్టణము నాశనానికి సిద్ధపడింది, దేవుని ఉగ్రతకు గురవుతుందని తెలిసిన వెంటనే రాజు ఏం చేశాడు? తన సింహాసనము దిగాడు. దిగి రాజవస్త్రములన్నీ తీసివేసి ఏం కట్టుకున్నాడు చెప్పాలి? ఏం కట్టుకున్నాడు? గొనిపట్ట కట్టుకున్నాడు. గోనెపట్ట అంటే ఏంటిది? మనందరికీ తెలుసు కదా, రేషన్ షాప్లో వచ్చే గోనెపట్ట. ఆ గోనెపట్ట కట్టుకొని ఎక్కడ కూర్చున్నాడు అమ్మాయి చెప్పాలి? ఎక్కడ కూర్చున్నాడు? అందరు చెప్పాలి, ఎక్కడ కూర్చున్నాడు? బూడిదలో కూర్చుని ఎక్కడ కనిపెడుతున్నాడు? దేవుణ్ణి కనిపెడుతున్నాడు, దేవుని చూస్తున్నాడు. రాజు తగ్గించుకున్నాడు, రాజు తన అధికారం పక్కన పెట్టాడు, రాజు తన సింహాసనం మొదలుపెట్టాడు, రాజు తన రాజవస్త్రం తీసివేశాడు, అన్నీ పక్కన పెట్టి బూడిదలో కూర్చుంటున్నాడు గోనెపట్ట కట్టుకొని. ప్రియ దేవుడారా, బూడిద దేనికి సాదృశ్యం అంటే తగ్గింపునకు. చెప్పాలి, బూడిద దేనికి సాదృశ్యము? తగ్గింపునకు సాదృశ్యం. బూడిద అనేది మానవ జీవితానికి తగ్గింపు అన్న విషయాన్ని మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. ఈరోజు చాలామంది జీవితాలలో మరి ఈరోజు గోనెపట్ట దేనికి? సమాధానానికి గుర్తు. గోనెపట్ట సమాధానానికి గుర్తు. అయితే ఈరోజు చాలామంది జీవితాలలో వారు తగ్గింపుతనాన్ని మర్చిపోతున్నారు. వారు తగ్గించుకోవాలి, దేవుడు నామం హెచ్చించబడాలన్న విషయాన్ని చాలామంది మర్చిపోతున్నారు. జాగ్రత్త సుమా, నీ తగ్గింపులోనే నీకు జయముంది, నీ తగ్గింపులోనే నీకు విడుదల ఉంది, నీకు తగ్గింపులోనే ఆశీర్వాదము, ఐశ్వర్యము, ఆరోగ్యం ఉన్నది, నీ తగ్గింపులోనే మంచి ఆత్మీయ జీవితం ఉన్నది. తగ్గించుకోవటం వలన
నీ జీవితంలో నీ ఆత్మీయ జీవితం మరలా ఉన్నతంగా మొదలవుతా ఉంది. జాగ్రత్త సుమా, ఈరోజు నీ తగ్గింపే నీ శత్రువుల మీద నీకు విజయం ఇస్తా ఉంది. నీ తగ్గింపే నీకు సమాధానం, శాంతి, నెమ్మది ఇస్తా ఉంది. తగ్గింపు కావాలి, తగ్గించుకోవాలి. ఏదో తొందరపడి మానవుడు చేస్తూ ఉంటాడు కొన్ని పాపములు, తెలిసో తెలియక మానవులం కాబట్టి, మానవ ఘటం కాబట్టి, మానవులుగా మనం బలహీనులుగా ఉన్నాము కాబట్టి ఎక్కడో ఒక చోట తొందర పడుతుంటాడు మానవుడు. అయినప్పటికీ ఏం కావాలి? తగ్గింపు కావాలి. దేవుని దగ్గర తగ్గించుకోవాలి. రాజు తగ్గించుకుంటున్నాడు ఎందుకు? ఆ రాజ్యం యొక్క క్షేమం కొరకు. ఎందుకు? ఆ రాజ్యం మీదకి ఉగ్రత రాకుండా, ఆ రాజ్యము నాశనమైపోకుండా, ఆ ప్రజలు ఏమాత్రం నశించిపోకుండా రాజే స్వయంగా తను తాను తగ్గించుకుంటున్నాడు. ఈరోజు నిజంగా నీ తగ్గింపు వలన నీ కుటుంబానికి క్షేమం. చెప్పండి, ఏం క్షేమం? తగ్గింపు నీ కుటుంబానికి క్షేమం. తగ్గింపే నీ జీవితానికి ఒక మూల కారణం చెప్పాలి. ఆత్మీయ జీవితము ఇలా మొదలవుతుంది, విశ్వాసము ఎలా మొదలవుతుంది, పరిశుద్ధత ఎలా మొదలవుతుంది, ఎట్లా ప్రార్థన మొదలవుతుందంటే అది తగ్గింపుతోనే మొదలవుతుంది. తగ్గింపుతోనే మొదలవుతుంది. తగ్గింపు లేకుండా నీకు ప్రార్థన చేయాలని ఎంత అనిపించినా నువ్వు చేయలేవు. ప్రార్థన అది తగ్గింపు లేకుండా నువ్వెంత ఆత్మీయంగా ఎదగాలన్నా ఎదగలేవు. తగ్గింపు లేకుండా నీ సమస్యల నుంచి విడిపించబడాలంటే నువ్వు విడిపించబడలేవు. నీకు తగ్గింపు లేకుండా నీ జీవితము ఆత్మీయంగా ఆరంభించబడదు. జీవితము ఆత్మీయంగా తగ్గింపుతోనే మొదలవుతా ఉంది. విశ్వాసము తగ్గింపుతోనే మొదలవుతా ఉంది. అలాంటిది గౌరవము తగ్గింపు నుంచే మొదలవుతుంది, ప్రేమ తగ్గింపు నుంచే మొదలవుతా ఉంది. అలాంటప్పుడు ఈరోజు తగ్గింపు లేకుండా నీ జీవితంలో ఎన్నో నష్టపోయావు, ఎంతో ఆశీర్వాదాలు నష్టపోయావు, ఎంతో ఆరోగ్యం నష్టపోయావు, ఎంతో గౌరవాన్ని నష్టపోయావు, ఎంతో ప్రేమ నష్టపోయావు. చివరికి నీ జీవితంలో సమస్తం నష్టమే. ఎందుకు? తగ్గింపు లేకపోవటం వలన ఎంతో దేవుని కృప నష్టపోయావు, దేవుని సన్నిధి నష్టపోయావు, ఆత్మ నష్టపోయావు, కృపావరాలు నష్టపోయావు, ఆత్మీయ మేలు నష్టపోయావు. చివరికి నువ్వు చేరాల్సిన గమ్యానికి నువ్వు చేరలేకపోతున్నావు. చివరికి వెనుకున్నవన్నీ నువ్వు మర్చిపోలేకపోతున్నావు. జాగ్రత్త సుమా, ఈరోజు తగ్గింపు నీ జీవితాన్ని మార్చగలుగుతుంది. తగ్గింపు నీ చరిత్రను మార్చగలుగుతుంది. తగ్గింపు గొప్ప విజయంలోకి తీసుకుని వస్తూ ఉంటుంది. కాబట్టి బైబిల్లో మనం చూస్తాము, ఆయన బలిష్టమైన హస్తం కింద ఎవరు తగ్గించుకుంటారో తగిన కాలంలో దేవుడు వారిని హెచ్చిస్తాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. రెండు చేతుల పైకి ఎత్తి హల్లెలూయా. కాబట్టి ప్రియ దైవ జనంగమా, అట్టి తగ్గింపును లేకపోవటం వలన చాలా మంది చూపులో తగ్గింపు ఉండదు, మాటలో తగ్గింపు ఉండదు, వినికిట్లో తగ్గింపు ఉండదు, ఆలోచనలో తగ్గింపు ఉండదు, ప్రవర్తనలో తగ్గింపు ఉండదు, కూర్చటం లేవడంలో తగ్గింపు ఉండదు, చివరికి పనిచేసే విషయంలో తగ్గింపు ఉండదు. చివరికి ఆత్మీయంగా ఎంతో నష్టపోతున్నారు చాలా మంది. ఎందుకయ్యా కారణమంటే క్రైస్తవులుగా పిలువబడుతున్న వారు అనవసరంగా శ్రమ పడుతున్నారు, అనవసరమైన శ్రమలు అనుభవిస్తున్నారు. ఎందుకు? తగ్గింపు లేకపోవటం వలనే. అప్పుడే తగ్గించుకుంటారు, అప్పుడే హెచ్చించుకుంటారు, అప్పుడే తగ్గించుకుంటారు, అప్పుడే గర్వపడతారు. నో, నీ జీవితంలో ఒక స్థిరమైన తగ్గింపు రావాలి. నీ జీవితంలో శాశ్వతమైన తగ్గింపు రావాలి. నీ జీవితంలో ఒక శ్రేష్టమైన నేల మట్టుకు తగ్గింపు నీ జీవితంలో రావాలి, రావాలి, తగ్గింపు రావాలి. తగ్గింపు లేకపోతే నీ జీవితంలో నువ్వు గమ్యస్థానానికి చేరలేవు, నా ప్రభుని ఘనపరచలేవు, నా తండ్రిని ఆరాధించలేవు,
నా తండ్రిని కొనియాడలేవు, నా తండ్రిని నువ్వు వెంబడించలేవు. జాగ్రత్త సుమా, పిలువబడుతున్నారు క్రైస్తవులుగా, అది కాదు. క్రైస్తవులుగా పిలువబడుతున్నారని కాదు, కానీ ఈరోజు తగ్గించుకోవడమే ఒక క్రైస్తవత్వం. తగ్గించుకోవడమే వారే నిజమైన క్రైస్తవులను పిలువబడుతున్నారు. తగ్గించుకున్న వారే దేవుని బిడ్డలుగా పిలువబడుతున్నారు. తగ్గించుకున్న వారే వారు క్షేమ కాలంలో క్షేమంగా వారు క్షేమంగా వారు జీవిస్తారు. నువ్వు తగ్గించుకొని చూడు, నువ్వు ఎట్లా ఆశీర్వదించబడతావు. నువ్వు తగ్గించుకుంటే నీ ఆలోచన యావత్తు సఫలీకృతం అవుతా ఉంది, ఆశగల ప్రాణము తృప్తిపరచబడతా ఉంది. నువ్వు తగ్గించుకుంటే దేవుడిచ్చిన ప్రతి వాగ్దానము నీ పట్ల నెరవేర్చబడి నీ తల హెచ్చించబడుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఎస్ ప్రియ దైవచనంగమా, ఒకసారి ఆలోచించి ఎందుకు నీ జీవితానికి ఈ చిన్న ప్రాణానికి ఇన్ని కష్టాలు, ఇన్ని వేదనలు, ఇన్ని భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నావో జాగ్రత్త సుమా. ఈరోజు దేవునితో స్పష్టంగా మాట్లాడుతున్నాడు, చక్కగా దేవునితో మాట్లాడుతున్నాడు. ఏది తగ్గిపోతూ వచ్చావా? ఈరోజు ఎదుట ప్రభు బల్ల ఉన్నది బిడ్డ, తగ్గించుకొని తీసుకోవాలా? తగ్గింపుతో తగ్గించుకుంటేనే నువ్వు దాంట్లో చేయి వేయాలా? తగ్గించుకుంటేనే ఈరోజు దేవుడు నీ జీవితాన్ని ఒక ఉన్నత శిఖరాన్ని ఎక్కిస్తాడు. దేవుడు నువ్వు తగ్గించుకుంటే నీ విశ్వాసము కొండలు పెక్కిలింప చేస్తూ ఉంటుంది. నువ్వు తగ్గించుకుంటే నీ పరిశుద్ధత అంచలంచలుగా పెరిగిపోతూ ఉంది బిడ్డ. జాగ్రత్తగా, తగ్గింపు లేకనే ఈరోజు వేదన పడుతున్నావు. చూడండి మరొక మాట చూద్దాం ఇక్కడ, 3:10. ఈ నినవే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. అందరికంటే స్తోత్రం చెప్దామా? చేతులపైకి ఎత్తి స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. ఏమంటున్నాను ఇక్కడ, ఏమంటుండు, నినవే వారు తమ చెడుతనమైన మానుకొని నినవే పట్టణస్థులు తమ చెడుతనమును మానుకున్న వెంటనే దేవుడు చేస్తానన్న కీడు చేయకుండా దేవుడు పశ్చాత్తపడ్డాడు. ఉపవాసముతో నినవే పట్టణస్థులందరూ ఉపవాసముతో ఉన్నారు. ఉపవాసముండి ప్రభు దగ్గర గోజాడుతున్నారు. ప్రభు దగ్గర ఉపవాసపు యొక్క క్షమాపణ కోరుతున్నారు. ఉపవాసపు యొక్క పశ్చాత్తాపం కలిగి ఉన్నారు. ఉపవాసముతో తమ తాము తగ్గించుకుంటున్నారు. ఉపవాసముతో వారి క్రియలను పరిశుద్ధపరచుకుంటున్నారు. ఉపవాసముతో దేవుని దృష్టికి యోగ్యులుగా మార్చుకుంటున్నారు. ఉపవాసముతో దేవుని సన్నిధిలో వారు కనిపెడుతున్నారు. ఉపవాసముతో వారు ఆత్మతో నింపబడుతున్నారు. ఉపవాసముతో దేవుణ్ణి పదే పదే వారు గోజాడుతున్నారు. ఉపవాసం అన్నది ఒక పరిపూర్ణమైన తగ్గింపు లక్షణం. ఉపవాసములో ఏముండాలి? తగ్గింపు ఉండాలి. ఈరోజు చాలామంది ఉపవాసాలు ఉంటున్నారు. ఎలాంటి ఉపవాసాలు? గొప్పల కోసం ఉపవాసం. ఎలాంటి ఉపవాసాలు? పేరు కోసం ఉపవాసాలు. ఎలాంటి ఉపవాసాలు? పనికి మారిన ఉపవాసాలు ఉంటున్నారు. ఏంటంట, కొందరేమో చికెన్ తినరంట, కొందరేమో మటన్ తినరంట, మరికొందరేమో ఉట్టి ఫ్రూట్స్ తింటారంట, మరికొందరేమో అమ్మలు తాగుతారంట, మరికొందరేమో ఉట్టి స్వీట్లే తింటారంట, మరికొందరేమో లీటర్ పాలు తాగుతారంట. ఏయ్ జాగ్రత్త సుమా, నో. ఉపవాసం అనేది చాలా నిష్ఠగా ఉండాలి. ఉపవాసం అనేది ఒక పరిపూర్ణంగా ఉండాల. ఉపవాసం అనేది దేవునికి మహిమకరంగా ఉండాల. ఉపవాసం అనేది వాక్యానుసారమై ఉండాల. ఉపవాసం అనేది ఆత్మానుసారంగా ఉండాల. ఉపవాసం అనేది దేవుని సన్నిధిలో ప్రార్థించేదై ఉండాల.
ఉపవాసం అనేది కేవలము నా దేవుని నామము హెచ్చించబడాలి, దేవునికి మహిమ కలుగును గాక. అతి ఉపవాసం కావాలి. చాలామంది ఇంకొక దిక్కుమాలి ఉపవాసం, ఉపవాసం ఉండి ఎప్పుడు పండుకుంటూనే ఉంటారంట, ఉపవాసం ఉండి ఎప్పుడు పడుకుంటూనే ఉంటారంట. అదేంటో ఉపవాసం అర్థం కాదు. ఏంటంటే ఉపవాసం, ఏంటంటే ఉపవాసం. కొందరు ఉపవాసం ఉండి పనే చేయరు. ఏం బిడ్డ పని చేయవంటే, మమ్మీ ఉపవాసం ఉన్నాను కదా మమ్మీ, ఏమ్మా పని చేయవంటే ఉపవాసం ఉన్నాను కదమ్మా. ఏ జాగ్రత్త సుమా, ఉపవాసం ఉన్నా పన్ను జరగాలి, ప్రార్థన జరగాలి, వాక్యం జరగాలి, ప్రార్థన జరగాలి, దేవునికి మహిమ రావాలి, మనం ఆత్మీయంగా వర్ధిల్లాలి, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎలాంటి ఉపవాసం ఉండాలి? కొందరు ఉపవాసం ఉంటే ముఖమంతా మార్చుకుంటారు. నో, ఉపవాసం ఉంటే నీ ముఖము ప్రకాశించాలి, నీ ముఖము ప్రకాశించాలి. జాగ్రత్త సుమా, కొందరు ఉపవాసం ఉన్నామంటారు బ్రష్ అయ్యారు, కొందరు ఉపవాసం ఉన్నామంటారు ముఖమే కడగరు. నో, ఉపవాసం ఉన్నవారు బ్రష్ చేయాలి, స్నానం చేయాలి, డ్రెస్ మార్చుకోవాలి, నీట్గా ఉండాలా. పిచ్చి పిచ్చి ఉపవాసాలు చేయొద్దు. హల్లెలూయా, నీట్గా దేవునికి మహిమకరంగా ఉండాలి, దేవునికి ఘనతకరంగా ఉండాలి, దేవుని నామాన్ని హెచ్చించే స్థాయిలో నీ ఉపవాసం ఉన్నట్లయితే నువ్వు ధన్యుడవు, నీకు మేలు కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చేతుల పైకెత్తి హల్లెలూయా, హల్లెలూయా. చేతులు ఊపుకుంటా హల్లెలూయా, హల్లెలూయా. శబ్దం రావాలి హల్లెలూయా, హల్లెలూయా. తగ్గింపు దయచేయి దేవా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఎంత మంచి మాట మాట్లాడుతున్నాడు. దేవుడే తను తాను తగ్గించుకున్నాడు, దేవుడే తను తాను తగ్గించుకున్నాడు. తగ్గించుకొని చేతలుంచిన కీడు చెయ్యక మాని దేవుడు ఆ ప్రాంతానికి ఏం చేశాడు? మేలు చేశాడు. ఆ ప్రాంతాన్ని దేవుడు దీవించాడు, ఆ ప్రాంతాన్ని దేవుడు ఆశీర్వదించున్నాడు. ఎలా ఉపవాసం ఉన్నాడు తెలుసా? చంటి పిల్లలు పాలు తాగలేదు, పశువులు గడ్డి తినలేదు, ఏ ఇంట్లో కూడా నిప్పు ముట్టియలేదు, ఎక్కడ కూడా పచ్చి నీళ్లు నోట్లో పొయ్యలేదు. ఎర్రని ఎండలో వారు కూర్చొని ప్రభు దగ్గర ప్రార్థిస్తున్నారు, వినే విధేయత కలిగి వారు ప్రార్థిస్తున్నారు, వారు కూచాడుతున్నారు, ప్రభునామాన్ని కనపరుస్తున్నారు, ప్రభునామాన్ని ఎత్తిపడుతున్నారు. ఈరోజు నీ జీవితంలో అటు కృప నీకు రావాలి, అటు కృప నీకు రావాలి. ఎస్, ఉపవాసం అనగానే, ఉపవాసం అనగానే ఏంటంట, ఒక విచారం ఉండొద్దు, సంతోషంగా ఉండాలి. చాలామంది ఉపవాసం అనగానే వాళ్ళు ఏదో అలా కుంగిపోతారు. నో, ఉపవాసం అనగానే బలం తెచ్చుకోవాలి, ప్రార్థించాలి. చాలామంది ఉపవాసం అనగానే ఏం చేస్తారు? ఫస్ట్ లోటెడ్ తాగేస్తారు. నో, ఫస్ట్ ప్రార్థన చేయి. ప్రార్థన చేసిన తర్వాత ముట్టాల. ఎలా ప్రార్థన చేసిన తర్వాత ముట్టాలి? ఏదైనా కొందరు ప్రార్థన చేయకముందే అయిపోయి, పెరుగు అయిపోయి, పాలైపోయి, ఛాయ్ అయిపోయి, గంజి అయిపోయి, అబ్బో ఫ్రూట్స్ అయిపోయి, అన్నీ అయిపోయి, ఎందుకమ్మా ఉపవాసం ఉండదు? కానీ నువ్వు ఎందుకు ఉపవాసం ఉండేది? నో, ఉపవాసం అంటే ప్రభు సన్నిధానంలో తమ తాము నిలబడడం తగ్గించుకోవాలి. హల్లెలూయా. చూడండి, దేవుడు చేస్తానన్న కీడు దేవుడు తీసేశాడు. చదివితే చూడండి, ఆదికాండం 18:27 త్వరగా. అందుకు అబ్రహాము, ఇదిగో ధూళియు
ఉలియు బూడిదేయున్న బూడిదేయున్న నేను ప్రభుతో ప్రభుతో మాటలాడ తగించి ఉన్నాను మాటలాడ తగించి ఉన్నాను ఎంత మంచి మాట మాట్లాడుతున్నాడు చూసారా ఎంత మంచి మాట అందుకు అబ్రహాము ఇదిగో ఉలియు బూడిదేయున్న నేను లా తగించుకుంటున్నాడు అబ్రహాము ఏమంటున్నాడు ఉలినైన నేను బూడిదేయున్న నేను తగ్గించుకొని ఆ ప్రభుతో మాట్లాడడానికి తగ్గించాలంట తగ్గించాలంట ఈరోజు చాలా మంది ప్రభువా నా స్థితి ఇది నా దీనస్థితి ఇది అయ్యా ఒక సమయంలో దిక్కుమాలిన బతుకున్నాను ఒక సమయంలో ఎందుకు పనికిరాని జీవితం నాది యా ఒక సమయంలో నేను నేనుగా ఎందుకు పనికిరాను అనుకున్నాను ప్రభువా కానీ ఈరోజు నా జీవితాన్ని వెంట కుప్పల నుంచి అయ్యా నా జీవితాన్ని నువ్వు లేవనెత్తినావు దేవునికి మహిమ కలుగును కాక హల్లెలూయా ఒకప్పుడు పాపాత్మురాలుగా పాపాత్మలో ఒకప్పుడు ఒక భయంకరమైన స్థితిగతిలో బ్రతికి నన్ను ఈరోజు ఒక మంచి స్థితిలో ఒక మంచి స్థాయిలో ఒక మంచి ఉన్నతమైన కృపలో నా జీవితాన్ని నిలబెట్టినవని అక్కడ అబ్రహాము తగ్గించుకుంటున్నాడు చక్కగా తగ్గించుకుంటున్నాడు ఎంత మంచి మాట మాట్లాడుతున్నాడు ఇదిగో నేను ధూళినైనా బూడిదినైన నేను ప్రభుతో మాట్లాడడానికి తెగిర్చాను చూసారా ఎంత మంచి మాట ఈరోజు నిజంగా నువ్వు దేవునితో మాట్లాడాలంటే ఏం కావాలి నీలో తగ్గింపు కావాలి చూడండి అదే రీతిగా ఎస్తేరు 4:1 చూడండి ఎస్తేరు 4:1 జరిగినదంతయు తెలియగానే మొర్దకై తన బట్టలు చింపుకొని గోనె పట్టను వేసుకొని బూడిద పోసుకొని పట్టణము మధ్యకు బయలువెళ్ళి మహాశోకముతో రోదనము చేసి సరా ఏం చేసిందో మొద్దకైకి తెలిసింది ఏమని ఏదో జరగబోతున్నది ఏదో సంభవించబోతుందని ముద్దకై తెలుసుకొని బట్టలు చింపుకొని ఎక్కడికి వెళ్ళాడు బయలుదేరాడు ఆ ఒక పట్టణము మధ్యలోనికి పోయాడు పట్టణ మధ్యలోని బట్టలు చింపుకొని మహాశోకముతో రోదనతో ఆయన ఆ పట్టణం మధ్యలో నిలబడ్డాడు క్షేమం కొరకే ఆ పట్టణము క్షేమం కొరకే ఆ పట్టణం యొక్క విడుదల కొరకే ఆయన పట్టుదల కలిగి రోషం కలిగి మహారోదనతో ఆ పట్టణం మధ్యలో నిలబడి ఆడ మొరపెడుతున్నాడు గోజాడుతున్నట్లుగా చూస్తాం మొద్దుకే బట్టలు చింపుకున్నాడు ఆయన కానీ పట్టణమంతా అల్లకల్లోలం అయిపోయింది పట్టణమంతా కూడా కలిబిలైపోయింది చూస్తున్నారు అందరూ ఏం జరుగుతుందని ఈరోజు నిజంగా నీ జీవితంలో కూడా నీ హృదయం చింపుకోవాలి నీ హృదయం చించుకొని మహారోదన చేత ఆయన సన్నిధిలో కూర్చోవాలి ఆయన సన్నిధిలో కూర్చోవాలి చూడండి యోబు చూడండి యోబు 30:19 ఆయన నన్ను బురదలోనికి తోసెను నేను ధూళియు బూడిదనైన నన్ను చూసారా ఎంత మంచి మాట్లాడుతున్నా అక్కడ యోబు అంటున్నాడు ఆయన నన్ను బురదలోనికి తోశాడు నన్ను బురదలోనికి తోశాడు యోబు గురించి మనందరికీ తెలుసు యోబు ఓ బలమైన ప్రార్థనా పరుడు యోబు చాలా దేవుని దృష్టికి యోగ్యమైన వాడు యోబు నీతిమంతుడును యథార్థవంతుడును న్యాయవంతుడని చరిత్రను విసర్జించిన వాడు అలాంటి యోబు ఏమంటున్నాడండి ఇదిగో ఆయన నన్ను బురదలోనికి తోసేశాడు నేను ధూళినై బూడిదనైనట్లు చూసారా నేను ధూళిను ధూళిని బూడిదను అని తను తాను తగ్గించుకుంటున్నాడు తను తాను స్థితిని తను తగ్గించుకుంటున్నాడు ఈరోజు నిజంగా నీ జీవితంలో కూడా నువ్వు తగ్గాలి నా దేవుని నామము ఇచ్చించబడాలి చూడండి 26:26 నా జనమా పాడు చేయువాడు హఠాత్తుగా మా మీదికి వచ్చుచున్నాడు గోనెపట్ట కట్టుకొని బూడిద చల్లుకొనుము ఏక కుమారుని గూర్చి దుఃఖించునట్లు దుఃఖము సలపుము దుఃఖ
దుఃఖము సల్పము ఘోరమైన దుఃఖము ఘోరమైన దుఃఖము సల్పము సల్పము చూసారా ఎంత మంచి మాట మాట్లాడుతున్నాడు ఇక్కడ ఏమంటుండండి నా జనమా పాడు చేయవాడు అటాత్తుగా మీ మీదికి వచ్చిచూ ఉన్నాడు చూసారా నా జనమా మిమ్మల్ని పాడు చేయవాడు అటాత్తుగా మీ మీదకి వచ్చినాడు గోనె పట్ట కట్టుకొని బూడిదే పోసుకోమంటున్నాడు బూడిదే చిట్టమును కదా ఏక కుమారుని గురించి దుఃఖించినట్లుగా దుఃఖించుము ఏ కీడు నీ మీదకి రాబోతుందో నువ్వు దాని కొరకు ప్రార్థించు దేవా ఆ కీడు రావద్దంటే ఏం కావాలండి ఏం కావాలి తగ్గింపు కావాలి ఏం కావాలి ప్రార్థన కావాలి ఏం కావాలి ఉపవాసము కావాలి ఏం కావాలి దేవుని సన్నిధిలో గోచాడాలి ఏం కావాలి ప్రభు దగ్గర సంపూర్తిగా మొరపెట్టాలి ఏ కీడు హఠాత్తుగా రాకుండా ఏ నాశనం రాకుండా ఏ భయంకరమైనది మన మీదికి రాకుండా మనం ఏం చేయాలి ప్రార్థించాలి అమ్మ ఏం చేయాలి అమ్మ ఏం చేయాలి ప్రార్థించాలి ప్రార్థననే మన ఆయుధం ప్రార్థననే మన క్షేమం ప్రార్థననే మన యొక్క గురి ప్రార్థననే మన సమస్తం చాలామంది ప్రార్థన మరచి తిరుగుతున్నారు జాగ్రత్త సుమా జాగ్రత్తగా హఠాత్తుగా ఏం సంభవిస్తుందో తెలియదు కాబట్టి ప్రార్థించాలి ప్రభు దగ్గర ప్రార్థించాలి చూడండి మరొక మాట చూద్దాం ఇక్కడ యెషయా 61:3 సియోనులో అందరు తీయండి యెషయా 61:3 సియోనులో దుఃఖించువారికి ఉల్లాస వస్త్రములను ధరింపజేయుటకును బూడిదకు ప్రతిగా పూదండను దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రములను వారికిచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు యెహోవా తన మహిమ పరుచుకున్నట్లు నీతియను మస్తకి వృక్షములను యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్టను గట్టిగా చప్పట్లు కొడితే మేము పరిచిద్దాం బిగ్గరగా చూడండి సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములను ధరింపచేస్తున్నాడు ఎక్కడ సియోనులో సియోన్ అంటే మన ప్రార్థన మందిరం సియోన్ అంటే ప్రార్థించే స్థలం సియోన్ అంటే దేవుడు నివసించే స్థలం సియోన్ నుండి యెహోవా సియోన్ నుండి వారికి ఉల్లాస దుఃఖించు వారందరికీ ఉల్లాస వస్త్రం ధరింపజేస్తున్నాడు బూర్దకు ప్రతిగా భూదండన దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును ఆయన వారికి ధరింపచేస్తున్నాడు ఈరోజు నీ జీవితంలో అట్టి కృప దేవుడు మనకి ఇవ్వాలి అట్టి ప్రత్యక్షత దేవుడు మనకి ఇవ్వాలి అట్టి ధన్యత దేవుడు మనకి ఇవ్వాలి ఏంటంటే ఈ దినాలలో ఈ భయంకరమైన ఈ రోజులలో దేవుడు నీ దుఃఖ దినములన్నీ సమాప్తము చేయునుగాక నీ వేదన దినం సమాప్తము చేయునుగాక నీ అవమాన దినం సమాప్తం అయిపోనుగాక నీ పాప స్వభావం తీసివేయబడునుగాక నీ దుఃఖమంతా కూడా సంపూర్తిగా నీ గుండె నుంచి తొలగిపోవునుగాక ఉల్లాస వస్త్రములు దేవుడు మనందరికీ దయచేయునుగాక హల్లెలూయా హల్లెలూయా అందరిలో చిన్నబడి ప్రార్థించుకుందాం.